ప్రభు ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు సామాన్య పన్నెండవ శనివారము మొదటి పఠనము ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదకొండవ వచనం నుండి పదహైదవ వచనం వరకు ఆ దినమున నేను కూలిపోయిన కుటీరము వలెనున్న దావీదు రాజవంశమును పునరుద్ధరింతును ఆ ఇంటి గోడలను బావు చేసి దానిని తిరిగి కట్టి పూర్వస్థితికి కొనివత్తును కావున ఇజ్రాయేలీలు ఏదో మున మిగిలియున్న భాగమును పూర్వము నాకు చెందిన జాతులన్నిటినీ తిరిగి జయింతురు ప్రభువు ఇట్లను చున్నాడు పొలము దున్నగనే పంట పండు కాలము వచ్చును విత్తనములు చెల్లగనే ద్రాక్ష పండ్లు త్రొక్కించు కాలము వచ్చును పర్వతము నుండి తీయని ద్రాక్షరసము ప్రవహించును కొండల నుండి ద్రాక్ష రసము పారును నేను నా ప్రజలను మరణ తమ దేశమునకు కొనివత్తును వారు శిథిలమై ఉన్న తమ నగరములను పునర్నిర్మించుకొని వానిలో వసింతురు ద్రాక్షలు నాటి ద్రాక్ష రసము గ్రోలుదురు తోటలు వేసి పండ్లు భుజింతురు నా ప్రజలను నేను వారికిచ్చిన నేలపై నాటుదును ఇక మీదట వారినెవరును పెల్లగింపజాలరు ఇది మీ దేవుడైన ప్రభువు వాక్కు ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము పదునాలుగవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిసెయులు కూడా తరచుగా ఉపవాసము ఉందుముగాని మీ శిష్యులు ఎన్నడునూ ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింపుతురు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోవుబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు పాతగుడ్డకు వేయుటకు క్రొత్తగుడ్డను ఎవడు ఉపయోగించును అట్లు ఉపయోగించిన క్రొత్తగుడ్డ కృంగుట వలన ఆ పాతగుడ్డ మరి ఎంత చినిగిపోవును క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు అట్లు పోసిన ఎడల అవి పిగులును ఆ ద్రాక్షారసము నేలపాలగును తిత్తులు నాశనమగును అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలో పోయవలయును అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక